వారు మొదటి నుంచి ఎమ్మెల్యే ఉన్న 2004 నుంచి ఇయాలటి దాకా నేననే కొంచెం గట్టిగా మాట్లాడతా, నేననే కొంచెం పరిచయ పదజాలం మాట్లాడతా. కిషన్ రెడ్డి గారు ఎన్నడూ ఎవరిని తిట్టి ఈరోజు పెట్టుకుని సభ్యత సంస్కారం దాటి గీత దాటి ఒక్క లైన్ కిషన్ రెడ్డి గారు నోట్లకి వెళ్ళి వచ్చింది చూపెట్టుండ్రి. సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు, లేకపోతే ఇంకొకరు పోటీ ఏముందన్న? తప్పును తప్పని ఖండిస్తున్నాం. కేంద్ర కేబినెట్ మంత్రిగా గణాంకాలని ప్రజల ముందు వచ్చిందని కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు, దాంట్లో మీకున్నటువంటి ఇబ్బంది ఏముంది? నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏముందో చెప్పండి. కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఫలానే తప్పు అని చెప్పండి. వాట్ ఈస్ రాంగ్ విత్ అవర్ ప్రెస్ మీట్స్? అలా హరీష్ రావుకి ప్రాధాన్యత లేదనే తందుకు నేను 100 ఉదాహరణలు చెప్తాను. నేను నీకు 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు యాడ్ చేసుకోరండి, ఒకసారి స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ పంపించారు ఎలక్షన్ కమిషన్ కి, దాంట్లో హరీష్ గారి పేరు లేదు. ప్రాధాన్యత ఉన్నాడైతే ఎందుకు పేరు లేదన్నా? 2018 జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ లో సార్కు మందుగోళీలు ఇచ్చే రాజ్యసభ సభ్యుని పేరు వచ్చింది. ట్రబుల్ షూటర్ అని హరీష్ గారి పేరు లేదు ఆ రోజు. మళ్ళా ఇదే రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టి నీ సూరత్ కి కనీసం నీ పేరు లేదు స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో నేను తిడితే ఇజ్జత్కి తెల్లారు నీ పేరు పంపించిరన్నా? అది యాకెక్కు అన్నా? ఏడుందన్నా నీ కూడా గుర్తింపు? రెండోసారి గెలిచినాక 2018 డిసెంబర్ లో నీకు ఎన్నడిచ్చిరన్నా కేబినెట్ మంత్రి పదవి? అంత గొప్ప నీవి కదా, అంత మేధావి కదా, అంత ట్రబుల్ షూటర్ కదా, ఎందుకు ప్రగతి భవన్ లో ఎంట్రీ లేదు? ఎందుకు లేదన్నా? ప్రతిపక్షాలు వాస్తవాలని ప్రతిబింబిస్తా ఉన్నాయి. ద స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ, ప్రతిపక్షం అనేది అద్దంలాగా పనిచేస్తుంది. ప్రతిపక్షం మీరు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతుంది. వీలైతే సరిదిద్దుకోండి, వీలు కాకపోతే ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని మీరైనా మేమైనా గౌరవించాలి.